हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु। बिग बॉस तेलुगु सीजन 5 లో 8th వీక్ గాను నామినేషన్స్ ప్రక్రియ అయితే సోమవారం ముగిసింది। అయితే నామినేషన్స్ లో మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ మనోభావాలను ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళకి వీక్ కంటెస్టెంట్స్ కి అయితే వాళ్ళైతే సాక్రిఫైస్ చేశారు। అయితే ఇందులో చూసుకుంటే షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, రవి లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు సాక్రిఫైస్ చేశారనే చెప్పాలి। అయితే సిరి అంత పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాకపోయినా ఆవిడ కూడా సాక్రిఫైస్ చేసింది, లోబో కూడా సాక్రిఫైస్ చేసి వీళ్ళందరూ కూడా త్యాగాలతో నామినేషన్స్ లో అయితే వీక్ కంటెస్టెంట్స్ ఇంకా వీక్ అని ప్రూవ్ చేసుకొని వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు। అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మేము ఇంకా స్ట్రాంగ్, ఇలాంటి ఎమోషన్స్ కూడా నిలబెట్టుకొని మేము ఉండగలం అంటూ నామినేషన్స్ లోకి అయితే వచ్చారు భయపడకుండా। సో ఈసారి మనం చూసుకున్నట్లయితే టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటారు షణ్ముఖ్, శ్రీరామ్ అండ్ మానస్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళిపోతారనేసి చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు। అయితే ఈసారి నామినేషన్ సూటుగా సుత్తు లేకుండా 6 కంటెస్టెంట్స్ ని పెట్టారు, ఇందులో 4 అయితే ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు। సో డేంజర్ లో చూసుకుంటే సిరి, లోబో తప్ప మిగిలిన రవి, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్ ఖచ్చితంగా టాప్ 5 అయితే వెళ్ళిపోతారు। సో విన్నర్ మాత్రం వీళ్ళు నలుగురిలోనే ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు। సో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటారో కింద అయితే కామెంట్ చేయండి అండ్ ఒకవేళ షణ్ముఖ్ గారు మీ ఫేవరెట్ అయితే వీడియోని లైక్ చేసేయండి। ఇక మనం చూసుకుంటే షణ్ముఖ్ టాప్లో ఉన్నాడు విత్ 25%తో మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్లో। శ్రీరామ్ చంద్ర విత్ 21%తో మనకి సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది। శ్రీరామ్ చంద్ర చేసిన త్యాగం చాలా ఎక్కువ, ఎందుకంటే అక్కడ రవికి త్యాగం చేశాడు అండ్ యునానిమస్గా వాలంటీర్గా వచ్చి జెస్సీకి కూడా త్యాగం చేశాడు। సో సాక్రిఫైస్ చేసి అందరి యొక్క ఆయన అయితే బాగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని చెప్పుకోవాలి। సో అతను ఇంచు ఇంకో రెండింత రెట్టింపు అయిందని చెప్పుకోవాలి, అతని యొక్క గౌరవం, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా। అండ్ నెక్స్ట్ వచ్చేసి మానస్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు విత్ 19%। సో వీళ్ళ ముగ్గురికి కూడా పోటాపోటీగా జరుగుతుంది షణ్ముఖ్, శ్రీరామ్, మానస్కి। ఇంకా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో సిరి ఉన్నారు విత్ 14%, మనకి సిరి అయితే ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది। అండ్ రవి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు విత్ 11% అండ్ లోబో వచ్చేసి 9.5%తో సిక్స్త్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది। ఈ విధంగానే కొనసాగితే మనకి లోబో వెళ్ళిపోతాడని చెప్పడం ఎలాంటి సందేహం లేదు। సో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, షణ్ముఖ్ కానీ మీ ఫేవరెట్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి। సో మనకు తెలుస్తుంది షణ్ముఖ్కి ఎంత ఫాలోయింగ్ ఉందనేసి। సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఓటింగ్ ట్రెండ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు।